ఒక్క మాట మనం ఆలోచన చేయాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారో, పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, వీళ్ళేమైనా గంధర్వులా, కిన్నెరులా, కింపురుషులా, మనకు తెలియని వాళ్ళా, మనం చూడని వాళ్ళా, ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చిండ్రా, లేకపోతే మన ఆకుపచ్చారు తాగి వచ్చిండ్రా, ఎక్కడ వాళ్ళు వీళ్ళు? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? నేను ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతా ఉన్నా. హుస్నాబాద్ రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ ముదనష్టపు దరిద్ర గొట్టు పనికి మాలిన అవినీతిమయమైనటువంటి దరిద్ర పాలన వల్లనే మనం ఒక హుస్నాబాద్ కాదు, తెలంగాణ కాదు, యావత్తు భారతదేశం ఈరోజు పేదరికంలో మగ్గుతా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో హిమాలయ పర్వతాలకు అటువైపు ఉండే చైనాలో 223,000 ఎక్స్ప్రెస్ హైవే ఉంది. భారతదేశంలో మన తెలివికి 1900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి కారణం? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ అసమర్థ విధానాలు, అవివేక విధానాలు కావా? ప్రజానీకం దయచేసి ఆలోచన చేయాలి. మాటలు బాగా మాట్లాడచ్చు, మైకులు పలకొట్టచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీలు వాటి యొక్క వేగం, ఇంటర్నేషనల్ ట్రక్ స్పీడు 80 కిలోమీటర్లు, మన ఇండియాలో ట్రక్ స్పీడు 24 కిలోమీటర్లు. మాల్ గాడి అంటాం మనం, గూడ్స్ రైళ్లు అంతర్జాతీయ స్థాయిలో గూడ్స్ రైలు యొక్క వేగం 86 కిలోమీటర్లు, మన ఇండియాలో గూడ్స్ రైలు వేగం 36 కిలోమీటర్లు. భారతదేశం భగవంతుడు ప్రకృతి 70,000 టీఎంసీల నీళ్లు ఇచ్చింది. 70,000 టీఎంసీల నీళ్లు మనకు దేశంలో ఉన్నటువంటి అవసరాలకు వాడుకుంటే సరిపోరు. ఇంకొక 35, 40, 50 సంవత్సరాల దాకా ఈ దేశానికి నీటి కొరత లేదు, మిగులు జలాలున్నాయి. కానీ దేశంలో కోట్లాది ఎకరాలు కరువుతో మలమల మారుతున్నాయి. మన హుస్నాబాద్ ఏం గట్టినదో మీకు తెలుసు. దాన్ని నివారించడానికి ఈరోజు ఇరిగేషన్ మంత్రి, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ గౌరవల్లి గండిపల్లి రిజర్వాయర్లు ఏ స్పీడ్తో నిర్వహిస్తా ఉన్నారో, నిర్మిస్తా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా మన ఎల్లమ్మ చెరువు ఏ విధంగా అయిందో హుస్నాబాద్లో మీకు తెలుసు. మహాసముద్రం గండి ఏ విధంగా పూడ్చబడ్డదో మీకు తెలుసు. ఇవన్నీ నాశనం చేసింది ఎవడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ కరువుకు మూల కారణం ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేవలం 193 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంటుంది సింగపూర్ దేశానికి. కంటైనర్లు అంటే మీకు తెలుసు, షిప్పులలో పోయేటువంటి కంటైనర్లు, సామాన్లు తీసుకుపోయేటువంటి కంటైనర్. 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ఒక సంవత్సరానికి 5,70,00,000 కంటైనర్స్ డీల్ చేస్తారు వాళ్ళు. మన భారతదేశానికి ఉన్న సముద్ర తీరం 7,500 కిలోమీటర్లు, మనం డీల్ చేసే కంటైనర్లు 47,00,000. సిగ్గుచేటు కాదా ఇది? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి కారణం ఎవరు? నోరు కట్టుకొని బాగా మాట్లాడవచ్చు, ప్రజలను ఐడిని బయలు చేయొచ్చు, ఎన్నికలు వచ్చినాయంటే అలవిగాని వాగ్దానాలు చేయవచ్చు, కానీ వీటన్నిటికి మూల కారకులు ఎవరు? దేశంలో సుమారు 325,000 మెగావాట్ల కరెంటు లబ్ధి ఉంది, కానీ దేశం వాడుకోదు. ఆ తెలివి కూడా లేదు. దీనికి కారణం ఎవరు? ఏ రంగంలో చూసినా, పవర్ పరిక్యాప్తాలు చూసినా, కనీసం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేని పరిస్థితి చూసినా, ఏ రంగంలో చూసినా అంతులేని పేదరికం, దరిద్రం దృష్ట్యా చూసినా దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ పాలన మేము ఇంత ఓడిచినాం అంత ఓడిచినామంటే నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్న సోదరులారా, సోదరి మనలారా, దయచేసి ఆలోచన చేయాలి. మనమే కొట్లాడినం పేగులు తగేదాకా తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు. ఎందుకు కొట్లాడినం? ఏ కారణం చేత కొట్లాడినం? నేను కూడా నిరాహార దీక్ష బట్టి సావు సావు నోట్లోకి పోయినా. ఏ కారణం? ఏ కారణం చేత పోయినా? కాంగ్రెస్ లో పాలు గారితే, బ్రహ్మాండంగా ఉంటే, ఫుల్ నీళ్ళు వస్తే, ఫుల్ కరెంట్ వస్తే, పేదరికం పోతే మనకేమైనా కాలు చేతులు గురగులు పెట్టి కొట్లాడినామా? ఎందుకు కొట్లాడినాం? దరిద్రం కొట్టు పాలన, అవినీతి పాలన, ప్రజలను పట్టించుకోని పాలన, ప్రజల సంక్షేమం చూడని పాలన,
రైతులను ఆత్మహత్యలు చేసిన పాలన, చేనేత కార్మికులు ఉరివెట్టుకొని చచ్చిపోయిన పాలన. 2014 ముందు ఇవే కదా సీన్స్. ఇదే ప్రాంతంలో సిద్దిపేట నుంచి జనగామకు నేను ఒక సభ కోసం పోతా ఉంటే బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆగినాం సమావేశం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.